సాక్షి పేపర్ ఉంది కదా రీసెంట్ ఒక కథనాన్ని ప్రచారం చేసింది అంటే విజయవాడ వరదల్లో ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు తినేస్తారు అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచారం చేయడంతో వైసీపీ సోషల్ మీడియాలో కూడా దీన్ని విస్తృతంగా చేశారు దానిపైన వర్గ విద్వేషాల కేసు అయితే నమోదు చేశారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు నిజంగా తినేస్తారు అటువంటి ఫేక్ ప్రచారాన్ని నిజంగా తినేయకపోతే ఎందుకు ఫేక్ ప్రచారాన్ని వీళ్ళు పబ్లిష్ చేస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది మరి ఇప్పుడు వర్గ విద్వేషాల కేసు అయితే నమోదు ఎందుకు ఏం జరిగే అవకాశం ఉంది షార్ట్ పేపర్ని టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేసేయాలి ఎట్లాంటి అంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసి ప్రజల మైండ్ని అంతా ఈ మో మార్టిప్లేట్ చేసే లెక్కంగా వీళ్ళు కథలు రాస్తూ ఉంటారు ఎందుకంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డరు ఎంతమందికి ఇబ్బంది అయినా ఇన్ని ఇన్ని ఇండ్లు మునిగిపోయినాయి ఆ ముఖ్యమంత్రి గారు కానివ్వండి వివిధ నాయకులు రాష్ట్ర ఈ మినిస్టర్లు కానీ వీళ్ళంతా అక్కడ గ్రౌండ్లో ఉండి వర్క్ చేసినారు ఆ వర్క్ చేసే తత్వం లేకపోతే అక్కడికి వచ్చి నీళ్ళ అంత నీలల్లో ఆ ఫ్లోటు ఇప్పుడు మన ఫీట్ వరకు వచ్చిన నీళ్ళు ముఖ్యమంత్రి స్వయంగా దిగినారు వాటర్లలో దిగి సమీక్షించి అవన్నీ చేస్తూ ఉన్నారు అయితే ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ సొంత డబ్బులు కూడా గవర్నమెంట్కి కేటాయించినారు ఇప్పుడు మదినేతున్నారు మధ్యనేత ఒక వన్ కోటి రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చినారు ఇట్లా తినేది ఉంటే దునియా ఉంటుండే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కాబట్టి అదే గుర్తుకొచ్చి మనం కూడా రాస్తే మంచిగా ఉంటుంది వాళ్ళు రాసారు అంతే తప్పించి అది ఏమి ఉండదు ఎందుకంటే ఎవరు ఏ నాయకుడు అనుకో ప్రజలలో ప్రజలు ఇబ్బందులు ఉన్న ప్రజల డబ్బులు తినాలనుకుని ఇది వంద కో చెప్తా ఉన్నావు కదా ఈ ఎవరైతే కథనాలు రాశారో వంద కో శాతం వాళ్ళు జైలు జైలు పాలేతారా సో వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుందిగా దాన్ని హరిస్తున్నారు కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కామెంట్ చేస్తారు అవునా బా ఇప్పుడు ఇప్పుడు అన్ని అన్ని ఇప్పుడు ఒకటే పేపర్ లేదు కదా ఒకటే న్యూస్ ఛానల్ లేదు కదా రకరకాలుగా కొన్ని వందల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని వందల పేపర్లు ఉన్నాయి అన్నిట్లలో వచ్చుంటే మాత్రం ఆ సిస్టమ్ వేరే ఉంటుండే ఈ ఒకటే ఛానల్ ఒకటే డబ్బు కొట్టుకొని కూర్చుంటే ఈ పద్ధతి కాదని కోరుతున్నాం ఎందుకంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని వేరే ఆలోచన తప్పచ్చి వేరే అదేం లేదు ఇది వీళ్ళు ఏదో టైంపాస్కి పెట్టుకొని చేస్తున్నాయి అంత సినిమా వేరే ఏం ఇంట్లో ఇంట్లో ఏం ఇంట్లో కూర్చున్న టైం పరిస్థితి లేదు ఇట్లా అసెంబ్లీకి రాలేదు మొన్న దాకా ప్రజల మధ్యలో కూడా రావట్లేదు ఇంట్లో కూర్చొని బోరు కొడుతున్నట్టు అందుకే వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు సో అటు ఓన్లీ వైసీపీ కాదు ఇంతకు ముందు కూటమి వాళ్ళు కూడా అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కువ వాళ్ళ మీడియాలో వైసీపీ గురించి ఫేక్ ప్రచారాలు ఎన్నో చేశారు వాళ్ళ ఇష్ట చాలా ఉంది మరి వాళ్ళు చేస్తే ఏం పర్లేదు కానీ మేము చేస్తేనే కేసా ఫేక్ ప్రచారాలు చేయడానికి ఇప్పుడు ఏముంటుంది అబ్బా ప్రే ఏమొస్తుంది చెప్పు ఏమంటే అక్కడ నిజ నిజ నిజాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పది ఛానళ్ళు చూపిస్తున్నా అంటే ఎంతో అంతకు మించు నిద్ర నిజమే ఉంటుంది ఇప్పుడు ఒకటే ఛానల్ ఒకటే లైన్ కట్టిందంటే అది వందకుండా వేస్తున్నాం ఫేకే ఉంటుంది అప్ ఫేక్ పని చేస్తున్న సాక్షి సాక్షి సంస్థ మిగతా ఇప్పుడు టీవీ నైన్ ఉంది రెడ్ టీవీ ఉంది టీవీలు ఉన్నాయి ఉంది ఇవన్నీ ఇప్పుడు అన్ని ఛానళ్లు వస్తే సిస్టమ్ వేరే ఉంటుంది ఒకటే ఛానల్ ఒకటే ఛానల్ వస్తుంది కదా అవి ఉందం ఫేక్ అంటున్నా గవర్నమెంట్ కూడా పిటిషన్ వేసింది దాని ధర దాన్ని దాని కోర్టు కోర్టు ద్వారా తీసుకెళ్ళి న్యాయం జరుగుతాను కోరుతా ఉన్నా సాక్షి టీవీ ఛానల్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తాం మంచి సో అంటే మీడియాతో పాటు అంటే వైసీపీ పైన కూటమి గవర్నమెంట్ కక్ష్యపూర్తంగా వ్యవహరిస్తుంది వాళ్ళ లీడర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు మొన్ననే అనిల్ అరెస్ట్ అయ్యాడు అంత పిన్ పిన్నెళ్ళి ఆ తర్వాత కొంతమంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు పేపర్ పైన కూడా అంటే ఈ మాధ్యమాన్నే తీసేస్తే కాస్త ప్లస్ అవుతుంది కూటమి గవర్నమెంట్ కి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఎందుకంటే సాక్షి వాళ్ళ ప్రచారాన్ని ఆపేయచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా సాక్షి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారు లీడర్స్ పైన ఒక సాక్షి పైన కక్ష పూర్తిగా ఆ అనిల్ అంటూ వాడు కుక్క వాళ్ళ ఒక వేస్ట్ ఆ వేస్ట్ ఫెయిన్ పట్టుకొని వాళ్ళు వాడు అన్ని మాట్లాడి అన్ని బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి అని తిట్టినా ముఖ్యమంత్రి అని ఉపముఖం అని తిట్టినా కూడా ఆ కోట్లకి సోయి లేదు రెస్పాండ్ అయ్యి అట్లా మాట్లాడద్దు సోయి లేదు మా పార్టీ వ్యక్తి అని కూడా చెప్పలేదు వీడు వాడే డప్పు కొట్టుకొని నేను వైఎస్ఆర్ మంచి నేను జగన్ అభిమానిని అనుకో ఆ వాడే అంతా వాడే డప్పు కొట్టుకున్నాడు అప్పుడు చెప్పలేని పార్టీ ఇప్పుడు ఎందుకు చెప్తా ఉంది మా పార్టీ మా పార్టీ మనుషులని అనిల్ గారిని అరెస్ట్ చేసిన అంటే ఇప్పుడు ఎందుకు చెప్తా ఉంది అంటే అప్పుడు బూతులు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు గా చూపిస్తా ఉన్నారు అంటే మీరు చెప్పలేని బూతులు మాట్లాడలేరు సో మామూలుగా సాక్షిమైన కేసు నమోదు అయినప్పుడు భారతి గారిని అదుపులోకి తీసుకొని విచారిస్తారు అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే భారతి గారు దీని బాధ్యతల నుంచి తప్పుకున్నారు అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది అలాగే ఎడిటర్ ఒక సమ ఎక్స్ అనే పర్సన్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఆయనే మొత్తం చూసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు అసలు భారతి గారు ఎందుకు సాక్షి పత్రిక అధికారుల నుంచి తప్పుకున్నారు ఎందుకంటే ఆమె మొత్తం వరకు అన్ని కూడా చూసుకున్నారు కదా ఎందుకు తప్పుకున్నారు ఏమో ఇక ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లకెళ్ళి చేసి చేసి బదలాం చేసిరు ఎట్లకెళ్ళి తప్పు చేసిరు ఎట్లకెళ్ళి దొరుకుకోగల మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ జగన్ గారి సత్యమని కాబట్టి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో తప్పుకొని వాళ్ళ మీరు ఎడిటర్ మీద వేసినట్టు ఇప్పుడు ఇది ఇద్దరి మంచి మంచిగా ఉన్నాయి ఎడిటర్ బల అయిపోయింది వాళ్ళిద్దరికి అట్లా సో ఇప్పుడు అంటే అధికారుల నుంచి తప్పుకున్నా వాళ్ళ కనుసలోనే సాక్షి ఉంటుంది అనుకోవచ్చు సాక్షి ఎవరు అంటారు ఇప్పుడు వీళ్ళదే కదా సాక్షి మళ్ళీ వాళ్ళ సందులు ఉండకపోతే ఎవరి సందులు ఉంటది గవర్నమెంట్ జైలు ఉంటదా మా గవర్నమెంట్ పేపర్ కాదు కదా అది వాళ్ళ సొంత సంస్థ వాళ్ళ సొంత ఛానల్స్ ఉన్నాయి సొంత పేపర్ అది వాళ్ళు ఇష్టం ఎట్లా రాస్తే అట్లా రాస్తారు సో ఇప్పుడు సాక్షి పైన అంటే ఇటువంటి కథనాలు ప్రచారం చేసింది కదా కేసు అయితే నమోదు అయింది దట్ లోకేష్ గారు కూడా పరువు నష్టం దావా వేశారు అంటే తన గురించి కాస్త ఫేక్ గా ప్రచారం చేశారని డెబ్బై ఐదు కోట్లేమో పరువు నష్టం దావేశారు ఏం జరిగే అవకాశం ఉంది సాక్షి విషయంలో వంద శాతం ఫేక్ ప్రచారాలు చేసినారు అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కూడా ఏవి చూపెట్టాలో ప్రజలకి అవి మాత్రం చూపెట్టారు అలా రుస్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత డబ్బులు జాబ్లో ఏం చూపెట్టలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వేలలో లక్షలలో ఉన్నాయి వాళ్ళు చూపెట్టింది ఏంటంటే ఇప్పుడు ఏదో మా చిన్న చిన్న దొరకంగానే అవి చూపిస్తారు కానీ వాళ్ళే వాళ్ళు చూపెట్టుకునేట్టు వాళ్ళ వాళ్ళు ఉన్న సిస్టంలో పెన్ డ్రైవ్లు సరిపోవు అన్ని దౌర్జన్యాలు చేసారు అన్ని ప్రజలకు సంబంధించిన అంతా ఖాళీ చేసి సర్దుకొని పెట్టుకున్న ఘనత వైఎస్ఆర్సీ ఘనత అది చూపెట్టుకోమని ఫస్ట్ కానీ ఇవి కాదని చెప్పి ఒక 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 సునాము లాగా సునాము సృష్టించింది ముప్పై ఎలక్షన్స్లో రానున్న రోజులలో మేము ఎట్లా అంటే ఒక దేశం భారతదేశం అంతా జనసేన మీద నడిచేలాగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము ప్రజలు మంచి చేయడానికి వచ్చినాం కాబట్టి మా మా ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా వీతా వీత తమిళనాడు కానీ వేర్ల కర్ణాటక కానీ భారతదేశం వైపు వెళ్ళాలి జనసేన అట్లాగని చూస్తాం సో ఈ విధంగా జనసేన పార్టీలో చేరడం పట్ల అంటే చంద్రబాబు నాయుడు గారు హస్తం కూడా ఏమన్నా ఉందా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం ఇటువంటి ఏమన్నా చేస్తున్నారు అట్లా కదా ఇప్పుడు మా పార్టీ రాజకీయ పార్టీ ఇప్పుడు ఏ రాజ్య ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ నచ్చితే పార్టీలకు వెళ్తాడు ఎందుకంటే పార్టీలో అవకాశాలని పార్టీ నాయకుడుకున్న లక్షణాలు అవి మనసుకు దొరికితే పార్టీలకు వచ్చే నాయకులకు జాయిన్ అవుతారు ఎందుకంటే పార్టీ యొక్క విధి విధాలే ఇప్పుడు ఒక నాయకుడు మా పార్టీలోకి వస్తున్నా అంటే మా పార్టీ విధి విధాలు నచ్చే మా ఒక ఐడియాలజీ నచ్చే ఒక నాయకుడు పార్టీలకు వస్తున్నాడు అనమాట నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక మా జనసేన పార్టీ ఐడియా ఐడియాలు నచ్చే టూ థౌసండ్ ఫోర్టీన్ లో పార్టీ పెట్టినప్పుడే అప్పుడే కంటిన్యూ అయినాం పార్టీ తోటి అట్లా ఏ నాయకుడు అయినా పార్టీ ఐడియాలో చూసే మంచి జిల్లాలు చూసే పోతారు అంతేగాని మేము మనకు అధికారంలో బయ్ చేసాం ఇది చేస్తాం ఉన్నది కాదు పార్టీ నాయకుడు ఒక సిద్ధాంతాలు నచ్చే పోతారు అంటే కొంతమంది టీడీపీ వాళ్ళ స్టేట్మెంట్లు చూసుకుంటే అంటే మొన్న ఒక లీడర్ జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో ఆయన ఎక్స్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి సో ఇప్పుడు ఆయన ఓడిపోయారు టీడీపీ పర్సన్ గెలిచారు ఆయన జనసేనలోకి జాయిన్ అయిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని కాపాడలేరు నేను ఆయన జైల్లో పెట్టిస్తాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే జనసేన జాయిన్ అయిన తర్వాత ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని టీడీపీ వాళ్ళు ఏ విధంగా చూడొచ్చు అంటారు టీడీపీ అట్లా కాదు ఇప్పుడు రాజకీయాలు రాజకీయాల్లో మంచి జరుగుతుంది చెడు కూడా జరుగుతుంది వాడిని పాజిటివ్గా తీసుకునేట కూడా రాజకీయ నాయకుడు పాజిటివ్గా అయితే తీసుకోలేమో ప్రజలు ప్రజల మైండ్ నుంచి వెళ్ళిపోతారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి ఆ పాజిటివ్గా పోయి ఉంటే ప్రజల మైండ్లో చాలా బలంగా నిలబడేటోడు ఆ పాజిటివ్ మైండ్లో పోకుండా నెగిటివ్ అంతా అంటే దౌర్జాన్యాలు చెప్పడం కానివ్వండి ఈ ఏవైతే ఈ అక్రమాలు చేయడం కానీ ప్రజల్ని వాళ్ళ కార్యకర్తలని వేరే రూట్లో తీసుకుపోయినాడు కాబట్టి ప్రజలు తీసి పక్కన పెట్టారు అట్లా ఇట్లాంటివి ఏమైనా నాయకులు జరుగుతాం పక్కన తీసి పెడతారు ప్రజలు సో ఇప్పుడు పార్టీలో అంటే ఎవరు జాయిన్ అవుతున్నా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు లేకుంటే వీళ్ళనే చేర్చుకోవాలి వీళ్ళు ఏమైనా వద్దు అన్న ఆలోచన ఏమన్నా ఉందా అంటే ఎవరు మా మా రాజకీయ పార్టీ మేము రాజకీయాలు చేస్తున్నాం మా సంస్థ కాదు మా రాజకీయ పార్టీ ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఎవరున్నా సరే చేర్చుకుంటాం